సెవెంత్ క్లాస్ నుంచి రోజు ప్రజాశక్తి పేపర్లు వేసుకుంటేనే బతికాను. డిగ్రీ వరకు పేపర్లు వేశాను. డైలీ పొద్దున్నే లేవటం, పేపర్లు వేసుకుని పోవటం. టెన్త్ ఫెయిల్. ఆ సెప్టెంబర్లో మళ్ళీ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ 78 ఏప్రిల్ మేలో కాలేజీలో జాయిన్ కావడానికి 6-7 మాసాల సమయం. ఆ టైంలో ఒక మెడికల్ షాప్లో గుమస్తాగా చేరా. నెల జీతం 50 రూపాయలు. ఇప్పుడు యూత్కు పనికొస్తుందని చెప్తున్నాను. జస్ట్ లైక్ టు ఇన్స్పిరేట్ ద యూత్. ఎంత వరస్ట్గా తయారవుతున్నారు నాకు తెలుసు. ఆ బాధతోనే చెప్తున్నా ఇవన్నీ. బాధ్యతారహితంగా తిరుగుతున్నారు. నాకేమిచ్చారని అడుగుతున్నారు. తల్లిదండ్రులు కూడా నాకేమిచ్చావని అడుగుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఇంకా తల్లిదండ్రులతో మాట్లాడాలి, ఆధారపడి బతున్నారు. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత కూడా ఎందుకు? మీకంటూ ఒక లక్ష్యం లేదా, గమ్యం లేదా? ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతారు? ఇంతకుముందు ఇక్కడ రాగానే ఒక పాట వేశారు, రెక్కల కష్టము చేతుల నుండి కాలిన చెమట కన్నీటి దారం నువ్వు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ఉండాలి ఆ పాట. మీరు ఇలా ఉన్నారంటే కారణం ఏంటి? మీ వెనక మీరు తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కాదు, శ్రమ. వాళ్ళు మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో చూసుకోవాలని వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏంటి? మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో చూసుకోవాలని వాళ్ళ ఆశలు ఏంటి? వాటిని నెరవేర్చే దిశగా మన పయనం సాగుతుందా? రామరెడ్డి సార్ అన్నారు, ఎన్ని ఇచ్చినా లాభం లేదు ఫైన్ లేకుండా. ఆ ఫైన్ కావాలి. ఇలాంటి ఎన్ని పెడితే లాభం? ఇంతకుముందు ఇక్కడ కూడా ఒక లైబ్రరీ పెట్టాను నేను. సెంట్రల్ లైబ్రరీ చీఫ్ లైబ్రరీతో మాట్లాడి మొత్తం మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ బుక్స్ అని తీసుకొచ్చి రీసెంట్గా లాస్ట్ ఇయర్ పెట్టాం. కరోనా పీరియడ్లో ఆగిపోయింది. 7 పేపర్స్ రన్ చేయించాం, మ్యాగజైన్స్ వేయించాను. కరోనా పీరియడ్లో బంద్ అయింది. ఆ తర్వాత అది లాగా అయిపోయింది. ఏం ఉపయోగించుకుంటున్నారు? కేవలం నేను ఈ గ్రామంలో పుట్టినటువంటి కారణంగా ఈ గ్రామం మీద నాకున్న ప్రేమతోటి నేను ఇవి ఏదో చేయాలని తప్పడంతో మొదటి నుంచి నేను నాకు ఆర్థికంగా పరిస్థితి బాగున్నా లేకున్నా ముందు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇదే స్కూల్లో పిల్లలకి వాటర్ ప్లాంటేషన్ అది పెట్టించాడు. నేను ఒకటే అనుకున్నాను, నేను చదవకపోతే నా జీవితం ఇలాగే సంకలాగిపోతుంది, నా జీవితం అంతా గుమ్మస్తాగా 50 రూపాయలు 100 రూపాయలు పని చేయాల్సి వస్తుంది అనుకున్నాను. చదివే ఒకటి దానం అనుకున్నాను. చదవడానికి తెలివి లేకుండా కంటిన్యూ రిపిటేషన్ ఇది మదర్ ఆఫ్ లర్నింగ్. అందరూ ఒకసారి చదివితే వచ్చేది నేను 10 సార్లు చదువుకున్నాను బట్టి పెట్టాను. బట్ సాధించడం ముఖ్యం. అందుకే మీకు లక్ష్యం కావాలి. ముందు మీకు లక్ష్యం లేకుండా ప్రయాణం చేస్తే గమ్యం అనేది ముఖ్యం. దాన్ని సాధించగలని ముందు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి కదా. ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. పట్టుదలతోటి ఉండాలి, ప్లస్ నిరంతర కృషి కావాలి. ఈ 4 లేకపోతే ఏ మనిషి కూడా విజయాన్ని సాధించలేదు. ముందు లక్ష్యము, తర్వాత మీ మీద మీకు ఆత్మవిశ్వాసము, తర్వాత పట్టుదల, నిరంతర కృషి. ఇవి ఉంటే మీ గమ్యాన్ని మీరు చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఇవి కావాలి. ఎవరేం చేశారనేది కాదు కదా. ఎప్పుడు చూడు 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు? తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, దయచేసి మీ పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేయకండి. దానంత దరిద్రము ఇంకోటి లేదు. అరే పఠనాసక్తి, పుస్తక పఠనం అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా చచ్చిపోయింది ఈరోజు. పుస్తకాలు చదవటం ఎంత కాదు, ఎంత అసలు ఆలోచనే ఆ మనిషికిలో పుస్తక రచన చదవటం అనేది కోరిక ఏం దొరుకుతా చదువుతారు. ఇదే చదవాలని ఏం లేదండి. చెత్త చెదారం కూడా చదవచ్చు అది. ఎందుకంటే చెత్త సాహిత్యం ఉంటుంది, మంచి సాహిత్యం ఉంటుంది. చెత్త సాహిత్యం అనేది ఏంటి, ఎలా ఎందుకు చెత్త సాహిత్యం అని తెలవాలంటేనన్నా ఆ చెత్త సాహిత్యం చదివితే తప్ప నీకు తెలవచ్చు. అంటే చదవటానికి ఇది పనికొస్తుంది, పనికిరాదని ఏమీ లేదు. అన్నీ చదువుకోవాల, చదువుకుంటూ పోతే అయిపోతుంది. మీ 4th క్లాస్ లెవెల్ నుంచి కావాల్సినటువంటిది, ఈవెన్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ కావాల్సిన మెటీరియల్ అంతా ఆల్మోస్ట్ ఆలు ఉన్నది. దాన్ని ఉపయోగించుకోండి. ఇంకా కావాలంటే దానికి నేను కూడా ఎప్పుడు సిద్ధమే. యాక్చువల్గా నా పేరు మిరియాల పిచ్చయ్య. మా తాతగారి పేరు పెట్టారు ఇక్కడ ఉన్నప్పుడు. నేను నగరకల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మా గురువు గారు స్కూల్లో జాయిన్ చేస్తే ఏం పేరు అంటే పిచ్చయ్య అంటే, ఏ ఇప్పుడు చెప్పుకుంటే బాగానే ఉంది, పెద్ద పిల్లలు చెప్పుకోవడానికి ఫీల్ అవుతారు, వేరే పేరు మార్చారని ఆయన మార్చారు.
మా గురువు గారు పెట్టిన పేరు. ఏం పేరు పెట్టాలంటే బా మీదనే పెడతారని ప్రభాకర్ అని పెట్టారు. ఆ పేరు ఏ టైంలో పెట్టాడు, ఎందుకు పెట్టాడు నాకు తెలియదు. కానీ ఆ పేరు నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాలుగు చీకటి జీవితాలు వెలిగి ఇవ్వాలన్న కోరిక నా పేరుతో పుట్టింది. అది చేసుకోవడానికే ఈ తపన. మరి రామరెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ. ఆయన చేస్తున్నటువంటి ఆ పనులు మామూలుతో కాదు, డబ్బులు అందరికుంటాయండి. రామరెడ్డి సార్ కంటే ఎక్కువ ఆస్తి ఇంకా మిలియనీర్స్ ఉండొచ్చు కాక, కానీ ఎవరికి సహాయం చేయడానికి మనసు లేనప్పుడు ఆస్తి ఎందుకండి? నా అవసరాలు నాకు ఉన్నాయి, నా ఇబ్బందులు నాకు ఉన్నాయి, అయినా కూడా ఇదో మంచి పని, అప్పు చేసి తీర్చి చేస్తా, రేపు తీర్చుకుంటా, అలా అప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు నేను ఇచ్చే టైంకి నాకు స్తోమత ఉండొచ్చు, కానీ నాకు అవకాశం దొరకదు. నేను రేపు చేస్తా అంటే మా అవసరం లేదు సార్, మా పని అయిపోయిందంట, ఇంకేం చేస్తా. ఇది పిల్లలకు సంస్కారం సాంప్రదాయం నేర్పండి. ఒక్క పిల్లల తల్లిదండ్రులు మనల్ని వింటున్నారా? ఈ లోపం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే. ఎందుకో తెలుసా? అతిగారాభం. ఒక్క తల్లి అయినా పిల్లలు కొడుతుందా? ఒక తండ్రి పిల్లలు కొడుతున్నాడా? లేదు. బల్లె పంతులు కొట్టిస్తారా? అబ్బో అగ్గి మీద గుగ్గిలు. బల్లె పంతులు పిల్లలు కొట్టిండంటే చెడో బడి మీద దాడి, ఈ పేపర్ దాడి. పంతులకు ఏమైపోయింది? మనకెందుకు వచ్చినా కాదు, నా మన నా జీతంలో నాకు నెలకు వస్తాయి చాలు. ఎక్కడికి పోతున్నాం మనం? మనము సంస్కారం మేము పిల్లలకు నేర్పం. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మంచినీళ్ళు ఇచ్చే దిక్కుండదు. ఆ ఇంట్లో పెద్ద ఆవిడ కానీ ఆమె భర్త ఆయన కానీ పోయి మంచినీళ్ళు తెచ్చేయాలి. పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, ఎదిగిన వాళ్ళు మగ పిల్లలు ఉంటారు. అరే నీళ్ళు తేరాలంటే ఆ రూమ్లో కూర్చొని సెల్ ఫోన్ గెలుపుకుంటూ కూర్చుంటారు. ఇంటికి వచ్చిన గెస్ట్ మళ్ళీ మీరే తెచ్చేయాలా, లేకపోతే బయటికి మాట్లాడు. ఒకప్పుడు మీరు మీ మీ బాల్యం చూసుకోండి. ఇంటికి ఎవరైనా వచ్చి రాగానే ముందు వాళ్ళకి దండాలు పెట్టేది, పెద్దవాళ్ళు వస్తే కాళ్ళు మొక్కేది. ఇంకా మేమే మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇంటి ముందర బకెట్ నీళ్ళు, రాగానే ముందు చెమ్ముతో నీళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు అయి సరే ఆ కాలం మారిపోయింది, అది అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లోకి వచ్చిన మనిషికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వచ్చు కదా, పలకరించవచ్చు కదా. మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చారంటే మన మీద అభిమానంతో ప్రేమతో వస్తారండి, ఎక్కడి నుంచైనా రాని. ఏం పని కట్టుకొని మనం ఇవ్వలేపు, అందరికీ పనులే, బిజీనే, అయినా కూడా వచ్చారు. ఆ బిజీ షెడ్యూల్ అంటే మన మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి మనం పలకరించడానికి చూడటానికి వస్తారు. ఎంత ఆత్మీయంగా ఆదరించాలండి వాళ్ళని. మన పిల్లలు పట్టించుకుంటారా? లేదు. ఏం చేసినా పెద్దవాళ్ళు మీదే బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తున్నారు, ఆడపిల్లలకి ఏం చెప్తున్నారో తెలియదు. ఎప్పుడు చూడు ఆ సెల్ ఫోన్లు, అది వాళ్ళ సమస్య, ఎవరినంటే చదువుతారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ల్యాప్టాప్లు ఇవన్నీ వచ్చాయి. పిల్లలు సపరేట్ బెడ్రూమ్లు, ఇక నైట్ అంతా రూమ్లో లైట్ వెలుగుతుంటారు. బయట చూసి ఏమో తల్లిదండ్రులు ఏమో దిల్ పుష్ బా తెల్లవారు మా పిల్లలు చదువుతున్నారు. ఏం చదువుతున్నారో దేవునికి వెళ్తారు. చేయడానికి నానా కష్టాలు పడి పైసా పైసా కూడబెట్టుకొని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మంచి సంబంధం చేసి పిల్లలు పెళ్లించి పంపించి నిశ్చింతగా ఉండేంత గుండె ధైర్యం ఈరోజు తల్లిదండ్రులకు ఉందా? ఎన్నాళ్ళకు అమ్మాయి ఇంటికి వస్తుందనే భయమే. ఎందుకు అవుతుంది ఇది? అడ్జస్ట్మెంట్ లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భూతగులను పెట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లని ఇంటికి పంపిస్తే అమ్మ ఇంటి ఆడికి ఇంటికి పోయిన తర్వాత కొత్త ఇల్లు, అత్తగారు మామగారు ఇలా ఉంటారు, పెద్దవాళ్ళు ఇలా సంప్రదాయం వరకు మంచి మంచి నేర్పాలి. తర్వాత ఇంట్లో నీ భర్త ఒక్కడికి ఇంపార్టెన్స్ కాదు, భర్త తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, తోటికోడలు ఉంటారు, అందరితో అడ్జస్ట్ అయిపోవాలని చెప్తాం. ఇప్పుడేం చెప్తున్నావు? సంవత్సరంగా ఆరు నెలలు కాగానే నీ మొగ్గును తీసుకొని బయటికి రా, ఇదే కదా జరుగుతుంది. అక్కడే గొడవలు వస్తుంది. ముందు సంస్కారం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ పిల్లలకు ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడండి. మీకు తీరిక లేకపోతే అరే నువ్వేమవుతున్నావు అని చెప్పు. టెన్త్ అయిపోగానే మ్యాథ్స్ ఎంపీసీ బైపీసీ ఈ రెండు తప్ప ఈ కోర్సులు లేవు కదా పేరెంట్స్కి, వానికి ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా అందులో చేరుస్తారు. అరే వాడి ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకోండి. ఏ గ్రూప్ చదువుకునేది? ఈరోజు కలెక్టర్ కావాలంటే కూడా హెచ్ఈసీలు కూడా అవుతారు. ఓన్లీ మేధమైన చక్కని పిల్లల అభిరుచులకు తగ్గట్టుగానే పేరెంట్స్ నడుచుకోండి. క
కాకపోతే వాళ్ళకు ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఎక్కడైతే అవసరమో వాళ్ళు తప్పుదారి మీద పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇప్పించండి. చదువు ఉద్యోగం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, దాంతో నిరుత్సాహానికి గురవుతున్నారు, పక్కడ ఉద్యోగం చేస్తున్నాకు రాలేదనే బాధలో ఉంటారు. వాళ్ళు ఇచ్చే చాలామంది సూసైడ్ కూడా కంటెంప్ట్ చేస్తున్నారు, కొంతమంది సాయంత్రం పూట కాగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఊరు బయట పోయి కూర్చొని బీసీసీ ఓపెన్ చేసి కాకుండా కూర్చున్నారు. ఇవన్నీ బంద్ చేయాలి విలేజ్లో. యూత్కి కూడా చెప్తున్నా, మీ యూత్కి కూడా ఇలాంటి మంచి పనులు చేయండి. చెడుతో పడుతున్న యూత్ని గుర్తించండి, వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్ చేయండి, మంచి రూట్లోకి వెళ్ళేటట్టు చేయండి. ముందు అది చేస్తే కానీ మీకు బుర్రకెక్కదు, ఆ తర్వాత ఈ పని చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.